చేతనైతే మీరు ఇవాళ కరోనా బాధితులు కరోనా కుటుంబాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఇగలుతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను అడుగుతున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవాళ మీరు కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, లేదా విజయవాడ కావచ్చు, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని మీరు సందర్శించారా? ఎవరైనా ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించారా? ఇవాళ హృదయ విదారకంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధిత కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, ప్రాణాలు బతుకుంటే చాలు, ఏ పాజిటివ్ వచ్చిందా ఏ నెగిటివ్ వచ్చిందా టెస్టింగ్ కానీ ట్రేసింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమన్నా ప్రభుత్వం బాధ్యత పట్టించుకుందా? ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ఒక హాస్పిటల్ సందర్శించి ఏం జరుగుతూ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో, ఏం జరుగుతూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ఏ జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని బెడ్లు ఉన్నాయి మనం చెప్పారు మీరు. నేను ఫోన్ మీరు 3 గంటల్లో పెట్టి ఇచ్చేస్తామని, 3 గంటలు కాదు, 6 గంటలు కాదు, 24 గంటలు కాదు, 4 రోజులు 5 రోజులు పడిగాపులు కాస్తా ఉన్నారు. మీరు వెళ్ళి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళరండి, ఏ హాస్పిటల్ వెళ్ళినా అంబులెన్సుల్లో కారుల్లో ఆటోల్లో వాళ్ళ బాధిత కుటుంబాలు, కరోనా బారిన పడిన కుటుంబాలు, ఇళ్లలో ఉన్న వాళ్ళు పట్టించుకున్న దిక్కు లేదు. హోమ్ ఐసోలేషన్ లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళని పట్టించుకున్న దిక్కు లేదు, వాళ్ళని అడిగిన దిక్కు లేదు, వాళ్ళకి సహకారం ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళకి మందులు చెప్పే డాక్టర్ లేడు, దానికి మందులు చెప్పే రాష్ట్ర యంత్రాంగం లేదు. ఇవేవి రివ్యూ చేయకుండా ఈ కరోనా కష్ట సమయంలో కక్ష సాధింపు కార్యక్రమాల్లో భాగంగా మీరు దుర్మార్గమైన కార్యక్రమాలు తీసుకొని డైవర్షన్ టాక్టిక్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెట్టేది. కరోనా బారి నుండి మా కుటుంబాలను కాపాడండి, మా కుటుంబ సభ్యులను కాపాడండి. ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మీరేమన్నారు 1000 రూపాయలకు వైద్యం ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఏ 1000 రూపాయలకి ఏ హాస్పిటల్లో మరి ఆరోగ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ హాస్పిటల్లో ఏ బాధితుడిని మీరు కాపాడుతున్నారు? కనీసం అవగాహన ఉందా మీకు? సిలిండర్ ఆక్సిజన్ కొరతతో హాస్పిటల్స్ యాజమాన్యాలు మునిగిపోతా ఉన్నాయి. డాక్టర్స్ కూడా కొన్ని గంటలే ఆక్సిజన్ వస్తుందనే పరిస్థితిలో ఒక భయానక వాతావరణంలో రాష్ట్రంలో వైద్య రంగం అంతా కూడా భయపడతా ఉంటే మీరు ఇవాళ ఎవరైతే ఈ ప్రశ్నిస్తున్నారు, ఏ హాస్పిటల్ యాజమాన్యం అయితే ఇవి అడుగుతుందో, ఏ డాక్టర్ అయితే ఇవి ప్రశ్నిస్తున్నాడో, డాక్టర్ సుధాకర్ ఏ ట్రీట్మెంట్ చేశారో, డాక్టర్ సుధాకర్కి ఏ సంఖ్యలు వేశారో, ఏ డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడుగా ముద్రేశారో, ఏ అధికారాన్ని మీరు సిబిసిఐడి కేసుల్లో పెట్టారో, ఈ విధంగా ఒక భయానక వాతావరణం పెట్టి ఏ స్టాఫ్ కానీ, ఏ హాస్పిటల్ కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరో కూడా ప్రశ్నించకుండా మీరు ఇవాళ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని సిఐడి అధికారులతో, ఏసీబీ అధికారులతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేపిస్తున్నారు. ఇవాళ ప్రజా జీవితంలో 30 సంవత్సరాలు సంగం నేరి 5 దశాబ్దాల చరిత్ర. ఇటువంటి రాజకీయ కుటుంబంలో మరి వీరేన్ చౌదరి గారు కూడా రెవెన్యూ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి. ఆ రోజు రెవెన్యూ మంత్రిగా ఉండగానే ప్రమాదంలో చనిపోయిన కుటుంబం ఆయన, ఆ వ్యక్తి ఆయన. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ధూళిపాడు నరేంద్రనే ఇవాళ బురచల్లి 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా తీసుకురావటం కానీ, బురచల్లటం కానీ, కేసుల ద్వారా హరాస్మెంట్ చేయటం కానీ, కుటుంబ సభ్యుల్ని మహిళల్ని తోసేసిన విధానం కానీ, మీరు రాత్రి కుటుంబ తెల్లవారుజామున కుటుంబ సభ్యుల మీద మీ పోలీస్ యంత్రాంగంతో మీరు చేసిన అరాచక కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా నరేంద్ర గారు బయటికి రాగానే ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అక్షపూరిత వైఖరితో ఇవాళ నా మీద సిఐడి కేసు పెట్టచ్చు, ధూళిపాల నరేంద్ర మీద ఏసీబీ కేసు పెట్టచ్చు, లేదా మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాం, ఇట్లా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఇట్లా నువ్వు అక్రమ కేసులు, తప్పుడు కేసులు బనాయించి ఇవాళ ఒక సైకో తత్వంతో, ఒక సాడిజంతో, ఒక పైచాచిక ఆనందంతో ఈ కార్యక్రమాలకి ముఖ్యమంత్రి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నావు తప్ప రాష్ట్రంలో కరోనా బాధిత కుటుంబాల గురించి కానీ, కరోనా బాధిత సభ్యుల బాధల గురించి కానీ, వాళ్ళ బెడ్స్ విషయంలో కానీ,
వాళ్ళ సహాయం చేయటంలో కానీ, ఇవాళ ఆర్థిక సహాయం లేక హాస్పిటల్లో చేరిన పేషెంట్లను కాపాడుకోవడానికి మెళ్ళలో మంగళసూత్రాలు తీసి చేతుకున్న గాజులు తీసి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి తండ్రిని కాపాడుకోవాలని కొడుకు, కొడుకును కాపాడుకోవాలని తండ్రి, భార్యను కాపాడుకోవాలని భర్త, భర్తను కాపాడుకోవాలని భార్య, ఈ విధంగా హృదయ విదారకంగా రాష్ట్రంలో లక్షలాది మంది కుటుంబ సభ్యులు ఈ విధంగా బాధలు పడతా ఉంటే ఒక పైచాచిక ఆనందంతో వాళ్ళ ధూళిపాల నరేంద్ర గారిని అరెస్ట్ చేసి కొలపూడి ఏసీబీ కార్యాలయంలో మీరు దౌర్జన్యంగా దుర్మార్గంగా హెరాస్మెంట్ గా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇవన్నీ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి, ధర్మం కాపాడబడుతుంది, న్యాయం కాపాడబడుతుంది. నా మీద పెట్టిన మరి అక్రమ కేసు కానీ తప్పుడు కేసులు కూడా న్యాయస్థానం నిన్నే తీర్పు ఇచ్చింది. తప్పకుండా ఏదైతే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలని గౌరవించి తప్పకుండా ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల క్రమంగా నేను మీరు పెట్టిన తప్పుడు కేసు మీద వివరాలన్నీ కూడా ఇవన్నీ కూడా 29వ తారీఖు ఉదయం 10 గంటలకి కార్యాలయ సిఐడి కార్యాలయ అమరావతికి అటెండ్ అయ్యి అవన్నీ కూడా తెలియజేస్తాను. ఒక పక్కన కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నాను 15/1, 15/1 డాక్టర్ల సలహాలు నేను పాటిస్తున్నాను. 10 రోజుల్లో వస్తానని చెప్తే మీ ఇష్టారాజ్యంగా నోటీసులు ఇచ్చి బలపూడి కార్యాలయానికి 1వ నోటీసు 2వ నోటీసు 3వసారి సిబిసిఐడి కార్యాలయ అధికారులను పంపించి నా మీద నేను దొరకట్లేదని సాయిరెడ్డితో ట్వీట్లు చేసి మీ ఇష్టారాజ్యంగా ఒక పైచాచిక ఆనందంగా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపారు. అటు వాళ్ళ మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యులు, మా నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాను. ఇవాళ ఈ తప్పుడు కేసు అడావడిగా నా మీద రావడానికి కూడా కారణం ఏంటంటే పోలవరం డ్యామ్ అట్టగోలుగా 3,222 కోట్లు మీ ఇష్టారాజ్యంగా ఒకే ఒక్కరోజు 2,569 కోట్లు పోలవరం డ్యాము సంబంధించి ఎస్టిమేట్స్ అన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఎవరు ఎవరు కోరిక మేరకు పెంచారు? కాంట్రాక్టర్ ఏజెన్సీ అభ్యర్థించారు, అభ్యర్థించారు కాబట్టి మీరు పోలవరం హెడ్వర్క్స్ డ్యామ్ పనులు మీరు అంచనాలు పెంచేశారు. పోలవరం డ్యామ్ పనులు అంచనాలు పెంచినప్పుడు ఎంత అన్యాయంగా, దుర్మార్గంగా ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోయింది.